సేమ్ వీక్నెస్ కొనసాగుతోంది. సుమారుగా 30 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది నిఫ్టీకి సంబంధించి. అలాగే మురళి హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. మురళి గారు వసంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కుటుంబరావు గారు సుందర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ నా దగ్గర అపోలో టైర్స్ 65 రూపీస్ లోని 25,000 షేర్స్ ఉన్నాయండి. 63 రూపీస్ లోని అశోక్ లేలండ్ 10,000 షేర్లు ఉన్నాయి. ఓకే అండి. ఈ అపోలో టైర్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇది నేను లాంగ్ వెళ్ళొచ్చా? ఒకవేళ అశోక్ లేలండ్ రేట్ వస్తే కనుక ఆ పక్క దాంట్లోకి ట్రాన్స్ఫర్ అనేది కావచ్చా అపోలో టైర్స్ నుంచి? ఈ రెండు గురించి కొద్దిగా సుందర్ గారు కుటుంబంలో విషయం ఇవ్వాలండి. ఓకే అండి. ఫండమెంటల్ గా మాత్రం అపోలో టైర్స్ కొంచెం వీకిష్ గానే ఉందండి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి. ఎందుకంటే 1 యూనిట్ లో స్ట్రైక్ అవ్వటం, మోర్ ఓవర్ ఇటు రబ్బర్ ప్రైసెస్ కూడా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాం అనమాట. దాంతో నేను అనుకోవటం ఈ వీకిష్ ట్రెండ్ ఇంకొన్ని రోజులు ఉండొచ్చు, ఎట్ ది బెస్ట్ రేంజ్ బౌండ్ అవుతుంది అనమాట. స్టాక్ లోవర్ లెవెల్స్ లో సపోర్ట్ వచ్చినా నేను అనుకోవటం మాత్రం మీరు 3 to 6 మంత్స్ హొరైజన్ తోటి చూసేటట్టయితే కనుక ఈ స్టాక్ నుంచి వేరే స్టాక్ ఎనీ అగ్రీ బేస్డ్ స్టాక్ ప్రిఫరబ్లీ అనమాట షిఫ్ట్ అవటం బెటర్. అందుకని చెప్పేసి యాజ్ ఆఫ్ నౌ మాత్రం న్యూట్రల్ వ్యూ అండి, బట్ డెఫినెట్లీ యూ కెన్ షిఫ్ట్ టు అనదర్ కౌంటర్. అలాగే అశోక్ లేలండ్ అడిగారు. అశోక్ లేలండ్ చూస్తే మన రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చిందండి. 7 టైమ్స్ ఇంక్రీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. డెఫినెట్ గా హోల్డ్ చేయండి. టెక్నికల్ కూడా చాలా బులిష్ గానే కనిపిస్తుంది. ఇంకొక ఫ్యూ మంత్స్ లో నిసాన్ జాయింట్ వెంచర్ తో పాటు వీళ్ళు ఒక కొత్త స్మాల్ కార్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దీనివల్ల డెఫినెట్ గా ఫ్యూచర్ కూడా బాగుంటుంది. గ్లోబల్ కూడా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అశోక్ లేలండ్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి, డిప్ లో బై చేయొచ్చు. ఓకే అండి. లక్ష్మి వైజాగ్ నుంచి లైన్ ఉన్నారు. నెక్స్ట్ కాలర్ లక్ష్మి గారు. హలో చెప్పండి లక్ష్మి గారు. అంటే ఈ మూడు మీరు బై చేశారండి? మూడు స్టాక్స్ అంటే ట్యాన్ లో బై చేద్దాం అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ ప్రైస్ అని అడుగుతున్నాను. రిలయన్స్ సుజలానర్జీ బై చేశానండి. ఓకే అండి. ఓకే, బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయిపోయినాయి అండి టాన్లా నార్త్ గేట్ లాంటి కంపెనీలకు అనమాట. ప్రిఫరబ్లీ కరెంట్ లెవెల్స్ లో కూడా మీరు అవాయిడ్ చేయండి. దానికంటే బెటర్ కార్పొరేట్ గవర్నెన్స్ వేరే కంపెనీస్ కూడా మంచి ఉన్నాయి సాఫ్ట్వేర్ ప్యాక్ లోను కాబట్టి, లైక్ జియోడెసిక్ కానీ అలాంటి కంపెనీస్ కి షిఫ్ట్ అవ్వచ్చు. గుడ్ రిజల్ట్స్ బ్యాక్డ్ అప్ విత్ గవర్నమెంట్ ఆర్డర్ బుక్ కూడా ఉందన్నమాట, అలాంటి కంపెనీకి షిఫ్ట్ అవ్వండి. సుజలాన్ మాత్రం కాస్త రైట్స్ ఇష్యూ అనౌన్స్ చేసిన తర్వాత 63 అటెంప్ట్ చేసినా కూడా క్రాస్ అవ్వలేకపోయిందండి. ఇష్యూ ప్రైస్ తిరిగి లోవర్ సైడ్ వస్తుంది, బట్ మేజర్ సపోర్ట్ 56 దగ్గర ఉందన్నమాట. క్లోజర్ టు 56 లెవెల్ మీరు మీడియం టర్మ్ వ్యూ తోటి అక్యుములేట్ చేయండి. షార్ట్ టర్మ్ లో పెద్ద స్పెక్టాక్యులర్ రిటర్న్స్ రాకపోవచ్చు అండి. రిలయన్స్ సైకలాజికల్ సపోర్ట్ మీకు 1,000 రూపీస్ దగ్గర ఉంది, బట్ వన్స్ 1,000 కింద ట్రేడ్ అవటం మొదలైతే మాత్రం స్టాక్ 940-960 బ్యాండ్ లోనే మేజర్ సపోర్ట్ ఉంది. బట్ ఆ లెవెల్స్ బ్రేక్ కాకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా, ఆ లెవెల్ దగ్గర బై చేయండి. ఓకే అండి. లాస్ట్ కాలర్ భాస్కర్ నిజామాబాద్ నుంచి లైన్ ఉన్నారు. భాస్కర్ గారు. హలో. హలో సార్. యా భాస్కర్ గారు చెప్పండి, నిజామాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది? ఏమో సార్ తెలియదు. నాకు డాబర్ షేర్ నేను 212 ఉన్నాను సార్. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలా అట్లే ఉండాలి? ఒక 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ ఉండొచ్చా? ఓకే అండి. సో రాజకీయ డెవలప్మెంట్ సంబంధించి స్టేట్ లో ఎటువంటి ఎక్సైట్మెంట్ లేదు. నిజామాబాద్ లోనే ఉన్న ఒక ఓటర్ కూడా అక్కడ రిజల్ట్ గురించి పట్టించుకుంటున్న దాఖలాలు కనపడలేదు. ఓన్లీ మీడియా హడావుడి మాత్రమే కనిపిస్తుంది బైపోల్స్ రిజల్ట్స్ సంబంధించి. కుటుంబరావు. ఒకటండి, డాబర్ వరకు వస్తే కనుక రిజల్ట్స్ ఎక్సలెంట్ గానే ఉన్నాయి. మోర్ ఓవర్ 1:1 బోనస్ కూడా డిక్లేర్ చేశారనమాట, అండ్ ఒక టర్కిష్ ఎక్విజిషన్ కూడా చేశారు. అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉండాల్సింది బిఫోర్ రిజల్ట్స్ చాలా షార్ప్ రన్అప్ ఉండింది స్టాక్ 180 దగ్గర నుంచి 220 లెవెల్స్ కనమాట. కాబట్టి హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ ఏదైతే వచ్చిందో ఇది షార్ట్ టర్మ్ కన్సర్నే. మీరు 3 to 4 మంత్స్ వెయిట్ చేయగలనంటున్నారు కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఎక్స్ బోనస్ అయిన తర్వాత స్టాక్ 125-130 లెవెల్స్ వెళ్తుందని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎక్స్ బోనస్ అనమాట అంటే ఈక్వల్ టు 260 రూపీస్ కరెంట్ ప్రైస్, డెఫినెట్లీ హోల్డ్ అండి. ఓకే అండి. కొన్ని ఇమెయిల్ సందేహాలు గమనిస్తే ప్రవీణ్ కుమార్, జీ ఎంటర్టైన్మెంట్ 320లో బై చేస్తారు, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. జీ స్ట్రాంగ్ గానే ఉందండి. మొన్న రిజల్ట్స్ కూడా చూసాము, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అంతేకాకుండా వాళ్ళ రీజనల్ ఛానల్స్ అన్ని కూడా మెయిన్ ఛానల్ తోటి కలుపుతున్నారు అన్నమాట. దీనివల్ల సింగిల్ ఫోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. ఓకే అండి. బీఆర్ఎస్ శర్మ పోడూరి, అబాన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి విశ్లేషణ ఇస్తారని అడుగుతున్నారు. ఒక విధంగా సర్ప్రైజింగ్ గా బాగున్నాయండి రిజల్ట్స్. ఎందుకంటే లాస్ చూపించినా కూడా అది వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ అనమాట. వన్ టైం ఎక్సెప్షనల్ ఐటమ్ మీకు 300 crores ప్లస్ ఏదైతే గనక లాస్ తీశారో ఆ లాస్ గనక ఎండ్ లాస్ గనక మనం ఫ్యాక్టర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఇన్ఫాక్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 120 crores ఎక్కువ వచ్చినట్టేనమాట. కాబట్టి షార్ట్ టర్మ్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ లో నేను అనుకోవటం వన్స్ అబాన్ పర్ది ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ఫుల్లీ వచ్చేసిందని ఏదైతే చెప్తున్నారో
అది కంపెనీ క్యాష్ పొజిషన్ ఇంప్రూవ్ చేస్తుంది, డెట్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి అట్ లోవర్ లెవెల్స్ మేబీ అరౌండ్ 840 ఇట్ విల్ బి గుడ్ బెట్ ఫర్ మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎవరెస్ట్ క్యాంటో సిలిండర్ ఈ లెవెల్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు ఎస్వి రమణ. లేదండి, ఈ లెవెల్ లో కూడా ఎవరెస్ట్ క్యాంటో అమ్మొచ్చు అండి. డెఫినెట్లీ చాలా సిఎన్జీ సిలిండర్స్ కి డిమాండ్ ఉన్నా కూడా ఎక్సెస్ ప్రొడక్షన్ వల్ల, ఎక్సెస్ కెపాసిటీ వల్ల ప్రైజెస్ బాగా తగ్గుతున్నాయి. స్టాక్ ఇంకా పడే స్కోప్ కూడా ఉంది. ఓకే అండి, మల్లిక అడుగుతున్నారు రిలయన్స్ 500 షేర్స్ ఉన్నాయి, 980 లో ఆవిడ బై చేస్తున్నారు. ఇది ఇంకొక 2 ఇయర్స్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎటువంటి సలహా ఇస్తాను? కొంచెం వీక్నెస్ కనిపిస్తుందండి నా ఉద్దేశంలో. 950 వరకు వచ్చే వస్తుంది, మీరుంటే కనుక 950 దగ్గర మీరు యావరేజ్ కూడా చేసుకోవచ్చు. సో 950 లో తిరిగి మరికొన్ని షేర్లు అక్యుమిలేట్ చేసుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు సుందర్ గారు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి. రమా కిషోర్, మీడియం టర్మ్ కోసం ఈ ఫ్లెక్స్, డిసిబి, అశోక్ లేలాండ్ ఇవి తీసుకోవచ్చా? ఆల్ త్రీ గుడ్ స్టాక్స్ అండి. యూఫ్లెక్స్ ప్యాకేజింగ్ లీడర్షిప్ ఉందన్నమాట, ప్లస్ డీసీబీ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ ఉంది ఇటు స్మాలర్ బ్యాంక్స్ లో, అండ్ అశోక్ లేలాండ్ కూడా మంచి ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి అండ్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. ఆల్ త్రీ హోల్డ్ అండి. ఓకే అండి, సెసగోవా, అబాన్ ఈ రెండు ఇంట్రాడేకి ఎలా ఉంటాయని అడుగుతున్నారు సందీప్ విఎన్ఆర్కే. సెసగోవా అయితే వీక్నెస్ కనిపిస్తుంది, ఇంట్రాడే తీసుకోవచ్చు, కానీ అబాన్ మటుకు ఇంట్రాడే షార్ట్ పొజిషన్ కాదు, ఎందుకంటే టెక్నికల్ గా చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది. అబాన్ లో ఇంకోటి అండి, ఎఫ్ఎండో లో బ్యాన్ లో కూడా ఉందన్నమాట, మొన్న క్లోజింగ్ లో కూడా అందుకే పెరగలేకపోయింది అనమాట, బ్యాన్ పీరియడ్ ఉంటాం వలన, కాబట్టి కాస్త కాషియస్ గా ఉన్నాం. ఓకే అండి, శంకర్ అడుగుతున్నారు జేపీ పవర్ 75 లో బై చేశారు, హోల్డర్ ఎగ్జిట్? కరెంట్లీ అయితే హోల్డ్ అండి. సో ప్రస్తుతానికి జేపీ పవర్ ని హోల్డ్ చేయండి. నరసింహరాజు, హిందాల్కో ఫ్యూచర్స్ ఆగస్ట్ సిరీస్ షార్ట్ సెల్లింగ్ లో ఉంది, కవర్ చేసుకోవచ్చా ఇవాళ? వద్దండి, 160 పైన కనుక ఇవాళ క్లోజ్ అవుతే షార్ట్ కవరింగ్ చేసుకోవడం బెటర్. 160 పైన కిందే ఉందంటే కనుక షార్ట్ పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. సో ఈ లెవెల్స్ ని జాగ్రత్తగా గమనించండి. గ్రంథి లక్ష్మి అడుగుతారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 316 రూపీస్ లో బై చేస్తున్నారు, ఎటువంటి సలహా ఇస్తారు? హోల్డ్ అండి, యాస్ ఆఫ్ నౌ అయితే రిజల్ట్స్ ఫర్ బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్, బోత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ అన్నమాట, బోత్ ద బ్యాంక్స్ హోల్డ్, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ మెయిల్ నెట్టెం సురేష్ అడుగుతున్నారు ఎల్ఐటిఎల్ ఆగస్ట్ ఫ్యూచర్స్ బై చేస్తున్నారు, సో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ అండి, ఇవాళ ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గ్యాస్ కోటాలో చూస్తే కనుక ల్యాంకో కొండపల్లి 3కి కోటా కన్ఫర్మ్ అయినట్టు కూడా కనిపిస్తుంది, కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కూడా రెజ్యూమ్ కావచ్చు స్టాక్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓఎన్జీసీ బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది అనమాట, ఇన్ఫాక్ట్ సబ్సిడీ బర్డెన్ ప్రొవిజన్ చేసిన తర్వాత కూడా దీనికంటే కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయని అనుకున్నాం, కాబట్టి మార్నింగ్ వీక్నెస్ ఉండి కాస్త గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినా కూడా తిరిగి షార్ట్ చేయమని చెప్పేసి చెప్తాను. ఎవ్రీ వ్యాలీలో బిలో 1240 అనమాట స్టాక్ ఇంకా పడే స్కోప్ ఉంది. సింగపూర్ నిఫ్టీ చూస్తే -35 చూపిస్తుంది, అంటే 5385 లెవెల్ లో ఉందన్నమాట. సో 5390 కింద మటుకు ట్రెండ్ ఫర్దర్ వీక్ 5350 వరకు వచ్చే అవకాశం ఉంది. సో స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక హెచ్పీసీఎల్ 431 కింద బ్రేక్ అవుతాయి కనుక, 5 మినిట్స్ ట్రేడ్ అవుతాయి కనుక మీరు షార్ట్ పొజిషన్ తీసుకోండి. 5-6 రూపీస్ టార్గెట్ తో మీరు క్లోజ్ చేయొచ్చు, చాలా వీక్ గా క్లోజ్ అవుతే రేపటి కూడా మీరు పొజిషన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో సాంకేతిక కారణాల వల్ల నెంబర్స్ చూపించలేకపోతున్నాం, బట్ శేషు రికమెండ్ చేస్తున్నారు యూనిటెక్ సెల్ బిలో 83 అంటున్నారు, స్టాప్ లాస్ 84, టార్గెట్ 80-50 వరకు వచ్చే అవకాశం ఉంది. అమర్నాథ్ శాస్త్రి, సెయిల్ సెల్ బిలో 205 అంటున్నారు, స్టాప్ లాస్ 207, టార్గెట్ 201 రూపీస్ వరకు కూడా సెయిల్ వీక్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఐడిఎఫ్సి బై అబో 190, స్టాప్ లాస్ 188, టార్గెట్ 194 వరకు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, ఐడిఎఫ్సీలో బులిష్గా ఉన్నారు. సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్ లో కలుద్దాం.